ఆటో కార్మికుల దినోత్సవము సందర్భంగా ఇవాళ మేము ఆటో కార్మికులందరము పురస్కరించుకొని మరి ఈరోజు మన ట్రాఫిక్ ఎస్ఐ గారు ఇందులో పాల్గొన్నారు మరి అతను కూడా బాగా కృతజ్ఞతలు అలాగే మా లక్ష్మ ఆగస్ట్ 1 నాడు ప్రతి సంవత్సరం ఈ ఆటో కార్మిక దినం జరుపుకుంటున్నాం నేను ఒకటే అంట జగ్గాలపట్నంలో పల్లె ప్రాంతంలో ఎవరైనా ఆటో డ్రైవర్లు ఉన్నవారు అందరూ ఐక్యతగా ఉండాలా అందరు కలిసిమెలిసి ఉండాలా ఎందుకంటే భారతదేశం అనేది హిందూ ముస్లిం సిక్ ఇసాయి హమ్ సబ్ హై ఆపస్ మే భాయ్ భాయ్ అంటేనే మనం ఈ భారతదేశంలో ఉన్నాము ఆటో డ్రైవర్ కష్టపడి జీవిస్తున్నారు సార్ చెప్పినట్టు ఎస్ఐ గారు చెప్పినట్టు దయచేసి మందు దాగి దొరకకూడదు అవర్ ఇంకోటి మన కోరితే డ్రైవర్తో ఏంటంటే షట్లు కూడా ఇవ్వాలని కోరుతున్నాను మరి ఈ అవకాశం ఇచ్చిన కూడా టీవీ మన మీడియా మిత్రులకు కూడా మా తరఫున మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఈరోజు మేము అందరం కలిసి కుల మతాలకు అతీతంగా అన్ని ప్రతి ఒక్కటి ఏదో ఏ పండుగ వచ్చినా అన్ని సంతోషంగా జరుపుకుంటున్నాము ఇది ఈ అందరికీ తెలిసి రావాలి ఇలాంటి పండుగలు ఎందుకంటే ప్రొద్దున లేవగానే పని చేసుకొని బతికే వాళ్ళము ఎండనగా వాననగా వర్షం అనగా నీళ్ళనగా సర్వీస్ చేస్తున్నాము మరి దానికి ప్రతిఫలంగా ప్రజలు కూడా మరి అలాగే నాయకులు కూడా అందరూ మా దిక్కు దృష్టి పెట్టి మమ్మల్ని ఏదన్నా సంక్షేమ పథకాలు కానీ ఇంకేమన్నా కానీ లైసెన్సులు కానీ ఇట్లాంటి ఏమన్నా చేసేవాళ్ళు ఉంటే మనకు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను పురస్కరించుకొని గౌరవనీయులు అజీ గారికి సీని గారికి మరియు తోటి ఆటో సోదరులకందరికీ కృతజ్ఞతలు విషయం ఏంటంటే చాలామంది మీరు కార్మికులుగా పనిచేస్తున్నారు అంటే ఆటో కార్మికులుగా పనిచేస్తున్నారు కాబట్టి దయచేసి ఎవరు మద్యం సేవించకూడదు ఎవరికైనా యాక్సిడెంట్ అయినా కానీ వాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళు ఇల్లు చీకటవుతుంది వాళ్ళ వల్ల మనకు కూడా ప్రాబ్లం అవుతుంది మీరు కేసులు అది అని తిరగడం వల్ల మీకు కూడా చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది కాబట్టి దయచేసి ఎవరు మద్యం సేవించకుండా కొద్దిగా ఆ ముంగడ సీట్ల ముంగట బాగా మందిని కూర్చొని పెట్టి నడుపుతుర్రు ఎలాంటి కొటేషన్లు పెట్టకుండా కొద్దిగా ముంగట ఎక్కువ మందిని కూర్చుని పెట్టకుండా చూడండి మేము యాక్చువల్గా చాలామందిని ఎక్కువ పట్టించుకుంటలేము అంటే పట్టించుకోనంటే ఎవరిని ఎక్కువ ఆటో వాళ్ళు అంటేనే ఆటో సోదరులు అంటేనే చాలా తక్కువ మిమ్మల్ని పోర్చు కూడా చెప్తలేము కాబట్టి ఎవరు దయచేసి మద్యం చేయించకుండా ఎక్కువ ప్యాసింజర్ ఎక్కించుకోకుండా చాలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ